السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. اسلام ధర్మం అల్లా యొక్క చట్టం ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా చూసినట్లయితే రమ్యాన్ లో ముస్లిం అంటే విశ్వాసి ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి అని ఖురాన్ అనే గ్రంథం మరియు హదీసులు కోరుకుంటున్నాయి లేదా చెప్తున్నాయి అని చూసినట్లయితే గనక అవుజ్ బిల్లా మిన షైతాన్ ఇర్రజీమ్ బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్రహీమ్. కల్మాపై స్థిరంగా ఉంటాడు ఒక ముస్లిం. కల్మా పైన అషదున్న లా ఇలాహా ఇల్లల్లాహు వా అషదున్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు కారు అనేటటువంటి కల్మా పైన స్థిరంగా ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లా సుబాతల అందజేసినటువంటి ఖురాన్ అనేటటువంటి గ్రంథం ఆధారంగా జీవించడం కోసం ప్రయత్నిస్తాడు మరియు ఎటువంటి షిర్క్ మరియు బిదాత్ల జోలికి వెళ్ళడు. అదేవిధంగా ప్రతిరోజు 5 నమాజులు అంటే ఉదయం ఫజర్ నమాజ్, జోహర్ నమాజ్, అసర్ నమాజ్, మగ్రిబ్ నమాజ్, ఇషా నమాజులు తప్పకుండా ఆచరించడం కోసం ప్రయత్నిస్తాడు. ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా ఈ యొక్క నమాజులను ఆచరించడం కోసం ఆ నిజమైన ముస్లిం రంజాన్లో ప్రయత్నిస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఇది ప్రతిరోజు జీవితం మొత్తం కూడా చేయాలి. ఈ 5 నమాజులు ప్రతి రాత్రి కూడా తరావీ మరియు తహజ్జుద్ నమాజులు ఆచరిస్తాడు రంజాన్లో నిజమైన ముస్లిం విశ్వాసి. బిజినెస్లు, వ్యాపారాలు, జాబులు అంటూ టైం వేస్ట్ చేయకుండా 11 నెలల్లో సంపాదిస్తూ ఈ యొక్క 12వ నెల అంటే ఈ యొక్క 12 నెలల్లో ఒక నెల అయినటువంటి రంజాన్ నెల 9వ నెల ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం. మరి ఈ నెలలో తరావీ నమాజ్ మరియు తహజ్జుద్ నమాజులు ఖచ్చితంగా ఆచరించడం కోసం ప్రయత్నిస్తాడు. తహజ్జుద్ నమాజ్ అయితే కనుక ప్రతిరోజు కూడా చేయాలి. ఇది మొహమ్మద్ సల్లల్లాహు గారి మీద ఫరజ్, కానీ ఆయన ఉమ్మత్ పైన మాత్రం తహజ్జుద్ ఫరజ్ కాదు. కాకపోతే ఆ సమయంలో అల్లా సుబ్హానహు తాలా చివరి ఆకాశం 7 ఆకాశాలలోని ఇక్కడ ఈ భూమి దగ్గరికి ఉన్నటువంటి చివరి ఆకాశం దగ్గరికి వచ్చి ఈ సమయంలో ఎవరైనా నా యొక్క దాసులు తమ యొక్క నిద్రని త్యాగం చేసి ఎవరైనా ప్రార్థించేవారు ఉన్నారా అని ఆయన రెండు చేతులను చాచి ఆ సమయంలో అవి స్వీకరించడం కోసం సిద్ధంగా ఉంటాడు అని ఆ యొక్క ఫజర్ నమాజ్ కంటే ముందు రాత్రి చివరి జామలో ఈ యొక్క తహజ్జుద్ నమాజ్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక అదేవిధంగా రంజాన్ నెల పూర్తి మొత్తం 29 లేదా 30 రోజులు, ఎన్ని రోజులైతే ఆ నెల ఉంటుందో అన్ని రోజులు అన్ని ఖచ్చితంగా ఉపవాసం ఉండడం కోసం ప్రతి ముస్లిం కూడా ప్రయత్నిస్తాడు. పగటిపూట అన్నపానీయాలకి దూరంగా ఉంటాడు మరియు భార్యాభర్తలు పగటిపూట రతిలో కలవకుండా దూరంగా ఉంటారు. రాత్రిపూట అన్నపానీయాలు సేవిస్తారు. ఒకవేళ భార్యాభర్తలు కలవాలనుకుంటే రాత్రిపూట వారి ఇష్టం. ఇక ముస్లిం అనేవారు రంజాన్ నెలలో సంవత్సరం మొత్తం, జీవితం మొత్తం కూడా దానధర్మాలు చేయాలి. కాకపోతే రంజాన్లో ఎక్కువగా దాన ధర్మాలు, అన్నదానాలు, జకాతులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎక్కువగా దైవ ధ్యానం, దైవ ఆరాధన, పాపక్షమాపణ కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క నెలలో. ఈ నెలలో ఉదయం సూర్యోదయానికంటే ముందే, ఫజర్ నమాజ్ కంటే కొద్ది సమయం ముందు సహరీని భుజిస్తారు. ఉదయం ఎక్కడైతే అనేక దేశాలలో వారి వారి సూర్య అస్తమం, సూర్యుడు ఉదించే టైం, సూర్యుడు అస్తమించే టైం బట్టి ఈ యొక్క సహరీ అనే ఇఫ్తార్ అనేటటువంటి టైములు సమయాలు నిర్ణయించబడతాయి. మరి దగ్గర ఉదాహరణకి ఒక 10 నిమిషాలు అర్ధగంట అటు ఇటుగా 5 అంటే 4:30-5 ఆ సమయంలో ఈ యొక్క సహరీని ఎక్కువగా భుజిస్తూ ఉంటారు. మరియు ఇఫ్తార్ని సూర్యుడు అస్తమించగానే అంటే సాయంత్రం 6:30 మధ్య నుంచి 7:00 ఈ యొక్క సమయం ఉంటుంది. మరి ఇది అనేక దేశాలలో అక్కడ వారి వారి సూర్యుడు ఉదయించే టైం, అస్తమించే టైంను బట్టి ఈ యొక్క సహరీ మరియు ఇఫ్తార్ సమయాలు ఉంటాయి. ఈ యొక్క సహరీ, ఇఫ్తార్ ఖచ్చితంగా రోజు అంటే ఉపవాసం ఉండేవారికి ఖచ్చితంగా ఇవి అవసరం. వీటిని ప్రతి ముస్లిం కూడా సమయాన్ని బట్టి ఖచ్చితంగా వీటిని పాటిస్తాడు. అదేవిధంగా సదకా ఖైరాతులు, ఫిత్రాలు, ఎతేకాఫ్లు ఈ యొక్క నెలలో ఎక్కువగా ఉండడం కోసం ప్రయత్నిస్తారు. మరియు వ్యాపారం లేదా జాబులో అక్రమం, అన్యాయం, మోసం అనేటివి ఏవి కూడా చేయరు.
బంధుమిత్రులకు ఎక్కువగా సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. అనారోగ్యంతో ఉన్న వారిని కలవడం మరియు ఇదే నెలలో ఉమ్రాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ నెలలో ఉమ్రా చేస్తే కనుక హజ్ చేసినటువంటి పుణ్యం వారికి దక్కుతుంది అన్న ఉద్దేశంతో ఉమ్రా కూడా ఎక్కువ చేయడం కోసం ఈ నెలలో ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా అబద్ధాలు ఆడారు, కొట్లాటల జోలికి వెళ్ళరు, ఎటువంటి గొడవలు పెట్టుకోరు. అలా ఎవరన్నా చేయడం కోసం వస్తే కనుక వారితో మేము ఉపవాసం ఉన్నామండి, మేము ఈ కొట్లాటలో గొడవలకి మేము రామా అని చెప్పేస్తారు. అదేవిధంగా గుసులతో ఉండడం కోసం ప్రయత్నిస్తారు. అదేవిధంగా వజూతోటి ఉండడం కోసం ప్రయత్నిస్తారు రోజు మొత్తం కూడా. అదేవిధంగా ఖురాన్ చదవటం లేదా ఖురాన్ని పూర్తి చేయడం కోసం ప్రయత్నిస్తారు. చాలామంది తమకు వచ్చిన భాషలో కూడా, కొంతమంది తమకు వచ్చిన భాషలో కూడా, వారి యొక్క మాతృభాషలో కూడా ఈ యొక్క ఖురాన్ని ఇదే నెలలో పూర్తి చేయడం కోసం కూడా కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమందికి అల్లా సుబ్హాన తాలా అవకాశం ఇచ్చాడు, ఖురాన్లో చెప్పాడు ఏమని. కొంతమంది బహిష్టుతో ఉంటారు లేదా పురిటి నొప్పులతోటి ఉంటారు, పురుడితోటి ఉంటారు లేదా పీరియడ్స్ తోటి డేట్ అయి ఉంటారు లేదా ప్రయాణంలో ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు. ఇటువంటప్పుడు వారు ఈ యొక్క ఉపవాసాలని ఆ సమయంలో విడిచిపెట్టి, వారు మాత్రమే ఆ సమయంలో విడిచిపెట్టి ఈ రంజాన్ తర్వాత మళ్ళీ వచ్చే రంజాన్ లోపు ఆ యొక్క ఉపవాసాలను మళ్ళీ పూర్తి చేసుకోవచ్చు. అలా పూర్తి చేయడం కోసం ఈ యొక్క విడిచిపెట్టిన వారు ప్రయత్నిస్తూ ఉంటారు ఇన్షాల్లా. అదేవిధంగా ఇదే నెలలో షబ్బే ఖదర్ అనేటటువంటి, లైలతుల్ ఖదర్ అనేటటువంటి ఒక రాత్రి ఉంటుంది, దాన్నే ఘనమైన రాత్రి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పేరు మీదుగా ఒక సూరా కూడా ఖురాన్లో అవతరింపజేయడం జరిగింది. మరి ఆ యొక్క రాత్రిని ఈ యొక్క రంజాన్లో ప్రతి ముస్లిం కూడా వెతకడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా టీవీ మ్యూజిక్లు, సినిమాలు, టైంపాసు, మొబైళ్ళు, గేమ్స్, ఇటువంటి వాటికి దూరంగా ఉండడం కోసం నిజమైన ముస్లిం ప్రయత్నిస్తాడు ఈ యొక్క రంజాన్ నెలలో. అదేవిధంగా హరాం హలాల్ సంపాదన ఏదో తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి అటువంటి హరాం సంపాదనలో, హరాం జాబులో ఉంటే కనుక దాన్ని కుర్బానీ చేయడం కోసం లేదా హిజ్రత్ చేయడం కోసం ప్రయత్నిస్తాడు. అదేవిధంగా మార్కెట్లు, కొత్త బట్టలు కొనడం కోసం రంజాన్ నెలని వృధా చేసుకోవడం నిజమైన ముస్లిం. ఒకవేళ అలా ఎవరైనా చేసుకునేది ఉంటే, మార్కెట్లు, కొత్త బట్టలు ఇటువంటివి ఏమైనా చేసుకునేది ఉంటే, రంజాన్కి ఒక నెల ముందో ఒక 10 రోజుల ముందో చేసుకొని ఈ యొక్క రంజాన్ నెలను మాత్రం వృధా చేయకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు. అదేవిధంగా నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, ఓ అల్లా, మేము ఖురాన్ మరియు సున్నతుల ఆధారంగా జీవన మరియు ఆరాధన పద్ధతులు పాటిస్తూ రంజాన్ యొక్క శుభాలను పొందే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల, ఆమీన్. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ యొక్క వాక్యాలు ఖురాన్లోని 2వ సూరాలోని 183, 184, 185 వాక్యాలలోనూ, మరియు సహీ బుఖారీ, సహీ ముస్లిం వాక్యాల నుంచి ఈ యొక్క కొన్ని హదీసులను కూడా తీసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి మన యొక్క రంజాన్లో యొక్క శుభాలను మనం పొందే భాగ్యాన్ని, మన యొక్క ఉపవాసాలను, దువాలను, ప్రార్థనలను, సదకా ఖైరాతులను, జకాతులను, అదేవిధంగా ఉమ్రాలను, ఫిత్రాలను, ఎతేకాఫ్ను, ఖురాన్ చదివినటువంటి పుణ్యాన్ని అన్నీ కూడా మనకి మన కుటుంబ సభ్యులకి, మన సోదరులకి అందరికీ కూడా ప్రసాదించమని, అదేవిధంగా అంటు రోగాల నుంచి, ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, నరక యాత్ర నుంచి, అప్పుల నుంచి, అవమానాల నుంచి, అంటు రోగాల నుంచి మనల్ందరినీ కూడా రక్షించమని, మనందరి తరఫున కూడా ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో ప్రతి ఒక్కరి తరఫున కూడా మనందరికీ కూడా హిదాయతని ప్రసాదించమని, రక్షణని ప్రసాదించమని, సహాయం చేయమని, ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మనకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా సహాయ సహకారాలు అందించమని నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, ఇస్లాం ఆధారంగా మేము కూడా ఈ యొక్క ధర్మాన్ని తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతుపై శాంతి స్వీకారాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతుపై శాంతి స్వీకారాలు కురిపించి, మకామి ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి, అంతమ దిన రోజు వసలేతా స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అస్తఫుల్లా, అస్తఫుల్లా, అల్హమ్దుల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. అల్లా మా ప్రార్థనను స్వీకరించండి వల్ల, మా పాపాలకు క్షమించండి వల్ల, మా ప్రార్థనను స్వీకరించండి వల్ల, ఆమీన్.